కూరగాయలు పండించడం వాటిని అమ్ముకోవడం రెండు రైతుకు చిక్కు సమస్య. వినియోగదారుడికి ధర భారం, బేరాలేక రైతులకు పెట్టుబడి ఖర్చులు రాని పరిస్థితి. ఫలితంగా సాగుదారు నష్టాలు లెక్కించుకోవాల్సిన దురావస్థ. మరోవైపు మార్కెట్ వసతులలేమి కూరగాయల రైతును దశాబ్దాలుగా కుంగదీస్తున్నాయి. విశాఖ జిల్లా గాజువాక జాతీయ రహదారికి ఇరువైపులా సాగుతున్న క్రయ విక్రయాలే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. నిత్యం రద్దీగా ఉండే గాజువాక జాతీయ రహదారికి ఇరుప్రక్కల వాహనాల రాకపోకల మధ్య ప్రాణాలను పణంగా పెట్టి కాయగూరలు అమ్ముకునేందుకు తంటాలు పడుతున్నారు. విశాఖ జిల్లా దేవరపల్లి, ఆనందపురం, కోటపాడు, అనకాపల్లి, సబ్బవరం, చోడవరం తదితర గ్రామాల రైతులు విశాఖ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాయగూరలు కాయిస్తున్నారు. చేరువలోనే విక్రయానికి అవకాశం ఉండటం వల్ల ఒకరిని చూసి మరొకరు సాగుకు ముందుకొచ్చారు. అయితే మార్కెట్ వసతి లేకపోవడంతో జాతీయ రహదారి ప్రక్కనే అమ్మకాలు సాగించాల్సి వస్తోందంటున్నారు రైతులు. 15 ఏళ్లుగా మొరపెట్టుకుంటున్నా పట్టించుకున్న నాథుడు లేడని వారు వాపోతున్నారు. నేను గత 15 సంవత్సరాల నుంచి ఆనందపురం నుంచి కూరగాయలు తీసుకుని వస్తుంటానండి. కానీ మాకు ఏంటంటే బతుకు జరగక అలాగే ఇప్పుడు కూడా ఈ రోడ్ల మీద వ్యాపారం చేసుకోవాల్సి వస్తుందండి. గత 15 సంవత్సరాల నుంచి నేను కూరగాయలు తీసుకురావడం, ఈ రోడ్డు మీద పెట్టడం, కానీ మాకు ఏంటంటే ఇంక వేరే బతుకు లేదండి. పెరుగుతామని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. మాకు కొంచెం చెట్ట కట్టింది ఇవ్వండి సార్ అంటే ఎవరు కూడా పట్టించుకున్న నాథులు లేరండి. మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోడ్డు మీద వ్యాపారం చేయవలసి వస్తుందండి. రోడ్డు ప్రక్కన కూరగాయ క్రయ విక్రయాలతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. దేవరాపల్లి నుంచి కూరగాయలు తెచ్చి అమ్ముకుంటూ ఉన్నామండి. ఇక్కడ రోజు వచ్చి పూలు వెళ్తాం ఇబ్బంది, వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి తర్వాత ఎక్కడ గుద్దేస్తేనే భయం. కనీసం మా దయ తెలిసి చెట్టలు గేట్లు కట్టిస్తే హాయిగా వ్యాపారం చేసుకుని చక్కగా బతుకుతామని అనుకుంటున్నాం. సుమారు 300 మంది రైతులు ప్రతినిత్యం వివిధ మండల గ్రామాల నుండి కూరగాయలను విక్రయించడానికి ఈ జాతీయ రహదారిని ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగటం, తరచూ ప్రమాదాలకు గురికావటం జరుగుతున్నా పట్టించుకోవటం లేదంటున్నారు రైతులు. కనీసం 15 సంవత్సరాల బట్టి ఇదే పరిస్థితి. కనీసం ఏమి సుఖం లేదండి. ఇక్కడ కాయగూరలు కొనడానికి వచ్చిన భయపడుకొని కాయగూరలు మార్కెట్ చేయవలసి వచ్చే పరిస్థితి. మీ దయదలిసి మాకేమైనా ఇక్కడ సెటల్ లాంటి కట్టి ఏర్పాటు చేసి దయదలుస్తారని మేము చేతం. కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరైనా దయదలిసి సెటల్ లాంటి ఏర్పాటు చేయండి సార్. ప్రాణాలను పణంగా పెట్టి కాయగూరల అమ్మకాలు సాగించే తమకు కొత్త సర్కారైనా కాస్తంత చోటు చూపించాలని రైతులు కోరుతున్నారు.